రోజున ఇశ్రాయేలు అందరూ కూడా శ్రమలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ ఫరో పెడుతున్న బాధలు భరించలేనటువంటి వారై ఆ ఇశ్రాయేలు మొత్తం దేవుడికి మొర పెడుతున్నారు నాయన. అయ్యో దేవా తండ్రి, ఈ పిలిసేక ఫరో యొక్క శ్రమల నుండి ఫరో యొక్క కమల హస్తాల నుండి మమ్మల్ని విడుదల చేయమని ఎలుగెత్తి దేవుని దేవునికి మొరబెట్టారు. ఆ ప్రార్థన మీద మహోన్నతుడైన ఆ సైన్యములకు అధిపతి యెహోవా, అవును ఈ రోజున ఒక ఇశ్రాయేలులో ఒక నాయకుడు కావాలి, నాయకుడు కావాలి, ది లీడర్, అవును నడిపించేవాడు. ఎవరా లీడర్? ఎవరా లీడర్? ఆహా ఎవరా లీడర్? శాంతి బాబా నడిపిస్తూనే ఉండలేదు సంఘాన్ని. ఎవరా లీడర్? ఒక నాయకుడు కావాలి, నాయకుడు, ది లీడర్. ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి, అన్ని దేశం నుండి, అరి సత్వం నుండి నాను దేశానికి నడిపించాలి అంటే నడిపించగలిగిన వాడు నాయకుడు కావాలి. ప్రభు ఒక్కసారి భూలోకంలో గర్భం వందన నాయకుడిని కలిగించాలి అని మరి భూలోకంలో తేరు చూడగా వంశస్థుడు అమ్రాం, అమ్రాం, అమ్రాం అనే ఒక యువకుడు ఉన్నాడు. వరుసగా మేనత్ అవుతుంది. ఎకోబేదం, ఎకోబేదం, ఎకోబేదం పెళ్ళాడాడు. మేనత్ అత్త కూడా అవకాశం ఉందా? చెప్పలేదా? ఈసారి మా అత్తను అడుగుతా. మీ అమ్మాయిని నేను చేసుకుంటా అత్తమ్మ, తప్ప తప్పే లేదా? అవును వరుసగా మేనత్ అవుతుంది. ఎకోబేదములు పెళ్ళాడాడు. అమ్రాం, అమ్రాం, అమ్రాం ఎకోబేదములు అనుదేర్ము దేవుని స్థుతిస్తూ అనుదేర్ము దేవుని నామాన్ని కొనియాడుతూ దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. అండి దేవునికి వీరిద్దరు ఇష్టలై ఉన్నారు. అట్టి అమ్రాం యొక్క భార్య ఎకోబేదము ఎలా ఉందయ్యా? నెలతయ్యా సద్విమణి తప్పిన మహారాణి గారు నెలతప్పింది. నాకు నెల తప్పటం అర్థం కాలేదు చిన్న. ఎక్కడన్నా తప్పుకుంటే బండికి పట్టాలు తప్పితే లేదా రైలు పట్టాలు తప్పితే తిరణాలకు వెళ్ళినప్పుడు పిల్లోళ్ళు తప్పిపోతారు, వేసవిలో పశువులు తప్పిపోతాయి, పరీక్షలలో పిల్లలు తప్పుతారు. అమ్మగారి నెల తప్పడం నాకు అర్థం కాల. నెల తప్పిందనగా నీళ్ళు వస్తుంది అని అర్థం. అంటే రోజు పోసుకోదా? రోజు పోసుకునే నీళ్ళు వేరు, అప్పుడు పోసుకునే నీళ్ళు వేరు. నాయన నీకు అంత క్లారిటీకి తెలుసు అంటే నువ్వేమన్నా దావీదు మహారాజు లాగా డాబా ఎక్కుసుకొస్తున్నావు. మిత్రమా
అలా కాదు నాయన, అలా కాదు. నీలోసుకుంది అన్నారుగా. అట్లా ఆ యొక్క భేదము తృణామృతాన్ని కోమరచబడి మాసాలు నిండగా అయ్యా అయ్యా కొనినట్టు మా యొక్క భేదము కొడుకు పుట్టినాడు. అట గొట్టం బాగున్నాడు. ఓ అంబు బాబులు ఎక్కట్లేదుగా. ఇప్పుడు దాకా అమ్మగారు కడుపులో ఉన్న అమ్మగారు నేర్పించాడు. బయటకు వచ్చి మన నడిపి కోడిన పిల్లోడా. ఓ అంబు నీళ్ళు తల్లి ఏం చేస్తున్నావే బాబా? బాబుకి పాలు పడుతున్నా. పాలు ఇస్తున్నావా? పాలు ఎక్కడే నీకు? ఏ పాలు ఎక్కడే? ఎక్కడే పాలు పడాలంటే పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి, భర్తతో సంసారం చేయాలి, పిల్లలు కనాలి. అప్పుడు కదా పాలు వచ్చేది. నీకేం తెలుసే? పెళ్లి పెళ్లి పాలు పాలు. ఏయ్ పెళ్లి అవ్వకుండా అసలు పాలు ఎలా వస్తాయి? నీకు తెలియదులే. పాల కేంద్రం కాడ తెచ్చిపోతున్నా. పాల కేంద్రం తెచ్చిపోతున్నా. చక్కెర కుమారుడు కలిగాడు. తల్లి ఎక్కువ వేదము చూసింది, ఎక్కువ వేదము చూసింది. ఏమిటిది? ఎంత ముద్దుగా ఉన్నాడు. దేవా తండ్రి ఎందుకు ఇచ్చావయ్యా? ఎంత అందమైనటి ఈ మగ బిడ్డ నాకు ఎందుకు ఇచ్చావు దేవా? ఈ సమయంలో బతుకుని బిడ్డ బారుడా ఉన్నట్టు అక్కడ నుండి పరో యొక్క శ్రమల నుండి శ్రమల నుండి ఆ రాజభట్ల ప్రతి సమయము రాజవీధులలో పసి బిడ్డలను మగ పిల్లలు కరకర కోసి వేయమని రాజు శాస్త్రాన్ని వేశాడు. ఈ సమయంలో నాకు మగ బిడ్డనా? ఆడపిల్ల అయితే ఎంత బాగుండేది. ఎందుకు ఇచ్చావయ్యా? ఇటు మగ పిల్లవాడు నాకు ఎందుకు ఇచ్చావు? అయ్యయ్యా దేవుని మీద భారాన్ని వేసి దేవుడే అండని తెలిసి గుండెన బండగా చేసుకో. అందుకే దేవుని వాక్యం అంటుంది, జడేకుము భయపడకు నీ ముందు నడుస్తువాడు మీద మోపము సమస్త కార్యములైనే సఫలం చేయనని దేవుని వాక్యం సెలవిస్తాం. అయితే ఆ యొక్క అతి రహస్యంగా తనకు కుమారుడు పుట్టాడు అన్న తల్లి ఎక్కువ భేదము అతి రహస్యంగా కొడుకు పుట్టిన వార్త కూడా పక్కింటి వారికి కూడా తెలియకుండా 3 నెలల పాటు పెంచి అతి కష్టంతో మరి పెంచడానికి వీలు పడక ఈ పిల్లవాడిని ఏం చేయాలి అని దేవుడిచ్చిన మిడివిడి జ్ఞానంతో జ్ఞానము నీ దగ్గర కొదవైతే అది యెహోవాని అడగమంటున్నాడు. అవును కదా, కనుక అటు జ్ఞానాన్ని పొందుకున్న తల్లి ఎక్కువ భేదము పిల్లవాడిని రక్షించుకోవాలని పిల్లవాడిని దక్కించుకోవాలని జమ్మి చేద్దామక పెట్ట నల్లకం తాను చేసిన జమ్మితో ఒక పెట్ట నలిగి జమ్మి పెట్టకి జగటమను తెచ్చి ఆ నైల్ నది తీర ప్రాంతాన్ని తీసుకుని వచ్చి నైల్ నదిలో వడి వదిలివేసి బాబుని ఆ జమ్మి పెట్టె మీద నాసులు కప్పెట్టింది. ఆ తల్లి ఆ ఎక్కువ భేదము
అక్కడ మిరియామును అవునయ్యా కాపలా ఉంచుతుంది. అక్కడ మిరియామును కాపలా ఉంచుతుంది. ఈ పిల్లవాడికి పాలైనప్పుడు తల్లి ఆకలి, ఆ తల్లి పాల కోసమై పిల్లవాడు పిల్లవాడు ఒకవేళ ఏడిస్తే తల్లిని కబురంపుతుంది. నాసును తొలగించి పిల్లవాడిని తీస్తుంది జమ్మిపెట్ల నుంచి. ఇలా తల్లి పాలిస్తుంది, మరలా జమ్మిపెట్ల పెట్టి నాసును కప్పెడుతున్నాను. ఇలా దినచర్య అవునవును ఇలా రోజు జరుగుతుంది. అయితే ఒక రోజున ఆ నాయక రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రాజైన ఫరోకి ఒక కుమార్తె ఉంది, రాజుగారి కూతురు రాజకుమారి. ఆ ఏటికి ఆ ఏటికి ఆ ఏటికి సనమే తను వచ్చిన స్థానానికి వచ్చింది. ఏమిటి అన్ని, ఇది నైలదా? అమ్మా ఎంత ప్రకృతి, ఎంత ఆనందంగా ఉన్నది, ఆహ్లాదకరమైనటువంటి చల్లని, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. దాసి అమ్మగారు, ఇది నైల్ నది తీర ప్రాంతమా? అవునమ్మా. ఓ ఎప్పుడు ఏటైకి స్థానానికి బయలుదేరి వస్తుందో అదే స్థానంలో అదే సమయంలో ఆ తల్లి పాల కోసం కెవ్వుమంటూ కెవ్వు కెవ్వుమని పిల్లవాడు ఏడుస్తూ ఉండగా ఏం జరిగిందమ్మా? ఏమిటి ఏమిటమ్మా? ఇవన్నీ నత్తలు. అవునమ్మా నత్తలు. నత్తలేనమ్మా, నీ చోటు మీద ఉండే నత్తలే. మరి అవి పేతలు, అవి ఎండ్రకాయలు. ఏమిటమ్మా, ఎవరో పసిపిల్లలు ఏడుస్తున్నారు. పసిపిల్లల ఈ దరిదాపులో ఎవరో పసిపిల్లలు ఏడుస్తున్నట్టు ఆర్తదూరం వినిపిస్తుంది. ఈ నైల్ నది తీరంలో ఎవరో పసిపిల్లలు ఏడుస్తున్నట్టుగా మీకు వినిపిస్తుందా? అవునమ్మా. ఏమిటమ్మా, ఇక్కడ ఉన్నది మనమే కదా, పసిపిల్లలు ఎవరున్నారమ్మా? అమ్మా అది పసిపిల్లల ఏడుపు కాదమ్మా, కప్ప ఏదో ఉతకలాడుంటది, పిల్ల పాల కోసం ఏడుస్తుంటది. అంటే కప్ప ఉతకలాడితే పాల పిల్ల పాల కోసం, కప్ప పిల్ల ఏడిపోయినమ్మా. ఏడన్న కప్ప ఉతకలాడి. నీకేం తెలుసమ్మా, అంటే మరి ఏమిటై ఉంటుందంట? మరి చూడు ఒకసారి ఆలోచించు. ఆలోచించవే పద్మ, నీకు వినపట్లేదేమే? ఏమి పద్మ, ఏంటి నీ కడుపులో కట్టావు నేడుతున్నారా? అంబేమే కడుపులో ఏడ్చేది బయట కనపడిద్దామే? కడుపులో ఏడ్చేది బయట కనపడదా? ఎలా వినపడితే మరి కడుపులో పేగులు గుర్రు 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 అంటుంటే వినపడతాయి. ఆకలి రాజకుమారి ఎప్పుడైతే దగ్గర దగ్గరగా వస్తుందో అదిగో ఆ కరెంటు మిరియాము తమ్ముడికి కాపలం ఉన్నది. రాకుమారి వస్తుంది, రాకుమారి రాగానే నా తమ్ముడు బయటికి తీస్తే రాజమనుషులు గొప్ప చెప్తే తమ్ముడిని బ్రతకనివ్వరు. పదోసాటికి వెళ్ళి దాగింది. అప్పుడు ఆ రాకుమారి వస్తూ ఏమే అమ్మా ఈ దరిదాపులన్నీ చూడు. అవునమ్మా. ఏమే చెల్లి, ఇక్కడే ఎక్కడో వేడి పినిపిస్తుంది గానీ. అవుని కొంచెం నీళ్ళలోకి దిగు. నేనా? ఏమన్నా కొద్దడానికి భయం, నాతో పాటు నువ్వు కూడా రావే. నీకేమో ఆపదొత్తే నేను నిన్ను కాపాడుకుంటే. మరి మెల్లగి నీళ్ళలోకి దిగు. పదే ఇద్దరం కలిసి వెళ్దాం పదవే. అలాగే మెల్లగి దిగు, మెల్లగి దిగు. నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి. ఏంటి అట్ నడుస్తానంటే నీళ్ళలో దిగుతున్న చల్లగుండి. ఏమైంది అక్క? ఏంటో పొడుచుకుందా నాసు అనుకుంటా. నాసులో వస్తుంది ఏడుపు. ఆ నాసును కొంచెం ఎడంచేవి. అయ్యి పెట్టెల నుంచి వస్తుంది ఏడుపు. అవునమ్మా అది పెట్టి. అవునమ్మా అది పెట్టేనే. పెట్టి పెట్టి ఒకసారి పెట్టిన తెరవండి. పట్టవే బాబు, బాబు 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 ముఖం తడిపిండు. ముద్దలు ఆడొద్దే, ముద్దలు ఆడొద్దే అన్న. ముఖం తడిపిండు తడిపిండుగా. పిల్లలు ఎవరన్నా అక్కడ ముద్దలాడతారా? మరి ఎక్కడ ముద్దలాడాలా? పిల్లల ముద్దు పెట్టాలన్నా, మన ముద్దు తీరాలి అన్నా, చిన్న పిల్లల దగ్గరగా తీసుకొని మెళ్ళ మీద గానీ, చెప్పల మీద గానీ, ముద్దలాడాలి. పిల్లలను ముద్దలాడాలంటే అలా కాదు, చిన్న పిల్లలు ముద్దలాడాలంటే నీళ్లు పోసిన తల్లులు పిల్లలకు పౌడర్ వేసి రెండు సంఖ్యల కింద చేతులేసి పైకి లేపి అట్ట ముద్దలాడాలి. ఏ తల్లి కింద పెట్టడే, ఎంత అందమైన వాడు.
ఎంత ముద్దొస్తున్నాడే ఈ బాబును నన్ను పెంచుకోమంటారమ్మా జరడ కన్నుల జాన బాహు తెగ మానడు ఉన్నాడా ఈ బాబుని నేను పెంచుకుంటానమ్మా ఈ బాబుని నేను పెంచుకుంటానమ్మా ఈ బాబుని నువ్వు ఎలా పెంచుతావే అమ్మా ఈ బాబుని నేను పెంచుకుంటాను ఈ బాబు అయితే మా ఇంట్లో బాగా పెరుగుతాడమ్మా మీ ఇంట్లో బాగా పెరుగుతాడా మీ ఇంట్లో పెరుగుతామే ఎవరిది మాదా కాదు మరి పెంకటిలా కాదు రేకులిల్లా నా మరి మూడు దోలాలు ఇల్లా నా మరి అద్దాల మేడ మరి తాటాకలి నాది గుడిసే నాదక్కడదే కాదు మా అన్నతమ్ముల ఎందరై కూడా తాటాకులతో కప్పినటువంటి గుడిసెలు బాబు పెరగాలన్నా మా ఇంట్లో ఉండాలన్నా పొద్దు పొడవాలన్నా గాలి దోలాలన్నా అన్ని మా ఇంటి మీదనే వెళ్తాయి కాబట్టి ఈ బాబు మా ఇంట్లో బాగా పెరుగుతున్నారా నేనా ఏ క్లాస్ అయిన డ్రాబా కట్టిస్తున్నా డాబా కట్టిస్తున్నానో లేదు టాపి మేస్తులు ఎలా తెలుసుకున్నారు వచ్చారు టక 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 ఆడిస్తున్నారు పని ఎంత శ్రీడు లాగిస్తున్నారు అనుకున్నాను టాపి మేస్తులు పని బాగా చురుగ్గా చేస్తున్నారు మరి బైబిల్ మిషన్ సతిపల్లి వారు మరి బుర్గద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అవును కదా మరి దేవునితో అభిషేకించమంటే భవిష్యత్తు గురువులు దైవ సేవకులు మరి వరప్రసాద్ అయ్య గారు మరి త్వరగా రమ్మన్నారు అని మమ్మల్ని మిమ్మల్ని పిలవడానికి మేము వచ్చాము కదా మా ఇంటికి మరి టాపీ మేస్త్రులు ఎవరు మాకు కాపాడలేదండి మా పని చేసేవాళ్ళ అవునండి మైలి కట్టేళ్ళ అవునండి వాళ్ళు నాకే కనపడరా మీకెట్ కనపడతారు మరి అదేంటండి వాళ్ళు నాకు కూడా కనపడరు మరి మీకు కూడా కాపాడుకుంటా ఇల్లు ఎలా కడుతున్నారండి మరి మీ వాళ్ళు ఎలా కడతారు మా వాళ్ళు అయితే ఒక 20-30 మంది వస్తారు పగలు పూట ఉదయం 9 గంటలకు మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తూనే ఉంటారండి మీ వాళ్ళ అవునండి మీ వాళ్ళు పగలు చేస్తారా అవునండి ఏ పడేవాడి మా వాళ్ళు అసలు పగులు వాళ్ళకి కుదరనే కుదరదు అదేంటండి రాత్రులు అయితే శ్రీడుగు చేస్తున్నారు రాత్రులు చేయటం ఏంటండి లైట్లు పెట్టుకొని చేస్తారా లైట్ పెడితే వాళ్ళకి పని జాగదట అదేంటండి లైట్ లేనప్పుడే చేసుకుంటారట లైట్లు లేకుండా పని ఎలా చేస్తున్నారండి మానవ స్పీడ్ కడుతున్నారు వాళ్ళు ఒక లైన గట్టుకుపోరు మరి వాళ్ళకి ఎక్కడ అనుకోవాలి ఉంటే అక్కడ ముందు మొదలు పెడతారు అంత స్పీడ్ కడతారండి మేస్త్రులు మూడు పక్కల బిల్డింగ్స్ పైకి లేచి బాగా పోల్స్ ఏమండి మరి మా వాళ్ళు అయితే సిమెంట్ ఇసుక కంకర అలాంటిది కలిపి ఇల్లు కడుతూ ఉంటారు తీసుకొచ్చి కడుతూ ఉంటారు మీ వాళ్ళు తెలియ తక్కువ అంటే మీ వాళ్ళు బయట కలిపి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి కడుతుంటారు అవునండి మా వాళ్ళు కట్టుడే వెర్రటి అంటే మా వాళ్ళు ఎంతవరకు లోపల కలపటం తీసుకొచ్చి లటెక్కన బయట పోయటం లోపల కలపటం బయట పోయటం లోపల కలపటం బయట పోయటం తెల్లవారులు ఇదే పని తెల్లారితే ఒక్కడ కంటికి కనపడడం మళ్ళీ జీతాలు కూడా నేను ఇచ్చే పని లేదు వాళ్ళు తిన్నవరకు తింటారు మిగిలిన ఏమైనా ఉంటే నేను తింటమే అది అర్థం కాలేదా అదే లోపల కలపటం బయట పెట్టడం లోపల కలపటం బయట పెట్టడం అర్థం కాలేదా ఎవరనుకున్నా అరే పంది కుక్కలు రా మూడు పక్కల గోడ తిరగదీసి నేను ఇంటికి వెళ్ళాక 4వ గోడ కూడా బడైపోయింది పొద్దు పొడవాలన్నా గాలి దోలాలన్నా మా ఇంట్లోనైతే బాగా బాబు పెరుగుతుంది ఈ బాబు నేనే పిస్తాను నువ్వు అంటున్నావు ఈ బాబు నేనే పిస్తాను అదంటుంది ఎప్పటి పిల్లవాడు ఏ తల్లో మా కఠినమైన మా నాన్నగారు పెట్టిన శాసనానికి అవునమ్మా సావు కప్ప చెప్పలేక ఏ తల్లో పిల్లవాడిని దాచిపెట్టింది అంతేనంటారా లేకపోతే ఏమన్నా పెట్టలు కట్టే పిల్లలు పెట్లో బాబుంటే ఏంటమ్మా పెట్ల పిల్లలు కంటే అంటే తల్లులు కనలేక పెట్లగా అంటాను ఈ మధ్య అంతేనమ్మా
ఏ తల్లో మా నాన్నగారి పెద్ద శాసనాలకు భయపడి పిల్లవాడిని తగ్గించుకోవాలనుకోవాలి. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈ పిల్లవాడిని మా నాన్నగారు బ్రతకనివ్వడు. అందుకని రాజుగారు బ్రతకనివ్వడు. అమ్మా నేను వేస్తాను నువ్వంటున్నావు, నేను వేస్తాను ఇదంటున్నా. అవునమ్మా ఈ పిల్లవాడినే పిల్లవాడినే నేను వేస్తాడు. దగ్గర ఎవరి దగ్గర ఉన్నా ఈ పిల్లవాడి ప్రాణంతో దక్కనివ్వడు అమ్మా. మా నాన్నగారు ఈ పిల్లవాడు ఈ రోజు నుంచి నా కుమారుడు. అమ్మా ఎంత జాలిగలమైన సంభం ఇది. అవునే మరి బాబుని పెంచాలని మీరు అనుకుంటున్నారు, మరి బాబుకి మీరు పాలు ఎలా ఇస్తారు? ఈ మాటలన్నీ కూడా వింటుంది కొత్త సాటు మిరియాము పరుగు పరుగనండి. మహారాణి గారికి ప్రణామములు. ఎవరమ్మా నువ్వు? నేను ఎబ్రిల్ స్త్రీలలో ఒక దానినమ్మా. ఇక్కడ ఇదో పని నిమిత్తం ఇలా వచ్చానమ్మా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అదే పొయ్యి కిందకి పిడకలు ఎరుకుంటున్నానమ్మా. ఆ పిల్లడు ఎవరో తెలుసా నీకు? నాకు తెలియదమ్మా. ఏమన్నమ్మా బాబు ఎవరోనమ్మా? అంటే నాకేం తెలియదమ్మా. అయితే సరే తల్లులు పాలిచ్చే తల్లులు తెలుసా? అమ్మా బజార్ నిండా వాళ్ళే ఉండారు. మా బజార్ నిండా వాళ్ళే ఉండాలి. మీ బజార్ పిల్లలు బాగా పిల్లలు పాలిచ్చేవాళ్ళు. అసలు సాయంత్రానికి హలో అని బాధపడుతున్నారు. పాలు తాగేవాళ్ళు లేక ఒళ్ళు అంతా బరువు ఎక్కిపోయి కేకలు పెడుతున్నారమ్మా సందకాడ. ఒకటే కేక పాలకు అయితే కేకలు అవుతాయా? మరి ఏం చేస్తామా సలపరింపు ఎక్కువగా అమ్మా. ఏం చేస్తున్నారా? బరువు ఎక్కిపోతుందమ్మా. అయితే అమ్మా ఈ పిల్లవాడికి పాలిచ్చే తల్లి కావాలి. అమ్మా ఒక తల్లిని తీసుకురా. అలాగేనమ్మా కలిసి వచ్చి అదృష్టం వస్తే నరిచొచ్చు కొడుకు పుట్టిన తల్లి ఏనటి ఆ యొక్క భేదముని మిరియాము పడుకు పడుకున వెళ్ళి జరిగిన సంగతంతో కూడా తెలియజేసి ఆ తల్లిని తీసుకురాక. ఏమాయ్ ఏదా తల్లి పాలిచ్చే తల్లి? ఇదిగోండి అమ్మగారు. ఏమయ్యనా? అవునమ్మా పాలిచ్చిందా? పాలిస్తుందమ్మా. ఏమా అమ్మా నీ దగ్గర పాలు ఉన్నాయా? లీటర్లు లీటర్లు ఉన్నాయా? ఏమండి మనిషి పాలు లీటరాల కొలుస్తారా? తాగేవారు లేక ఎక్కడెక్కడే స్టాక్ అయిపోయినాయి. మరి ఏం చేస్తున్నావు ఆ పాలు మొత్తం? పగిలి పాలు మొత్తం పాల కేంద్రానికి పంపిస్తానమ్మా. మరి సాయంత్రం గల పాలు? పాడి లేని వాళ్ళకి ఇంటింటికి గ్లాస్ గ్లాస్ సప్లై చేపిస్తాను. నా పాలు తాగిన పిల్లలు చూడు అమ్మాయి ఎంత బుష్టిగా ఉన్నారు. అమ్మా అమ్మా ఏమా చెప్పండి అమ్మా. అయితే మా నాన్నగారి పెళ్లి కట్టిన మరి శిక్షలు నీ కొడుకును కూడా బాగుట్టుకున్నా? అవునమ్మా బిడ్డను బాగుట్టుకున్న తల్లినమ్మా. అమ్మా అయితే పిల్లవాడికి నువ్వు పాలు ఇవ్వగలవా? మీరు అవకాశం ఇస్తే తప్పకుండా ఈ బిడ్డ పాలు మరిసే వరకు 5 సంవత్సరాలు నిండే వరకు ఈ పిల్లవాడికి పాలు 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 ఇవ్వగలవా? తప్పకుండా ఇట్టుగా వద్దమ్మా. నెల 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 చేద్దాము నేను నీకు ఇచ్చేదాలే. నెల నెల జీతం ఇస్తా అమ్మా. కూడు కుటుంబ పోషణ కలిగిస్తా అమ్మా. కూడు గుడ్డ ఇస్తాను. ఎంత కావాలాడు? బిడ్డన బాబు కొట్టుకున్న తల్లినమ్మా. ఈ బాబుని పెంచడానికి నాకు అవకాశం కల్పించాలి కానీ మీరిచ్చు జీత భత్యాలు నాకేమీ అవసరం లేదమ్మా. అవునమ్మా పేదవాళ్ళు ఏదన్నా ఇస్తారంటే ఆశపడతారు. నీకేది వద్దా? ఏమీ వద్దమ్మా. ఈ బిడ్డను పెంచుకునే అవకాశాన్ని నాకు కల్పించండి. అవును అమ్మా 5 సంవత్సరాలు నిండిన వెంటనే అమ్మా పాలు మరవగా నా దగ్గర తీసుకురాళ్ళు. తప్పకుండా తీసుకొస్తాను. అలాగేనమ్మా తల్లి ఎక్కువ భేదము
అధికార పూర్వకంగా ఈ రోజున ఈ పిల్లవాడిని ఎవరన్నా ఏమన్నా అంటానికి వీలుందా? ఎవరన్నా పిల్లవాడిని ఈ రోజున అధికార పూర్వకంగా తను ఎత్తుకొని తీసుకొని పెడతాడు. నువ్వు ఇచ్చే జీత బడ్జెట్లా కక్కర్లేదా? ఈ పిల్లవాడిని నేను పెంచి అధికార ఆ మాతృత్వం నాకు కలిగించావే, దానికి నేను రుణపడి ఉంటాను. చేసిన మేలు ఎన్నటికి జన్మ జన్మకు నేను మర్చిపోనమ్మా. తల్లి యొక్క భేదము బిడ్డ తీసుకోలే ఇట్లా పెట్టి ఆ సంతోషానికి మెట్లుంటా మై మనసి ఉరిసిపోతుంది. ఆ తల్లి తల్లి ఎక్కువ భేదం తన కొడుకుని తన ఒడిలో అధికార పూర్వకంగా పెంచుకుని అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించిన ప్రభునికి వందనాలు తెలియజేస్తుంది. ఇలా ఇలా నెలలో సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇక రేపు మాపు 5 సంవత్సరాలు నిండిపోతున్నాయి. రేపు మాపు 5 సంవత్సరాలు నిండిపోతున్నాయి. అప్పుడు ఆ తల్లి ఆ యొక్క భేదము తన కొడుకుని దగ్గరగా పిలిచి నాయన కుమార అమ్మా రేపు మా పని 5 సంవత్సరాలు నిండిపోతున్నాయి. అమ్మా ఇప్పుడు వరకు నా కుమారుగా నువ్వు ఉన్నావు. అవునమ్మా. ఇక రేపటి నుంచి అదిగో రా కుమార్తెకి ఆయుగుప్తుల పరమర్శన పొరవ కుమార్తెకి అమ్మా రా కుమార్తెకి నువ్వు కుమారుడుగా వెళుతున్నావు. భాగభోగ్యంలో తోత్తులో దూకుతూ ఎండి మెడల్లో నివసిస్తూ అమ్మా రా కుమారికి కుమారుడుగా నువ్వు వెళుతున్నావు. కానీ నీ ప్రజలని ఇస్రాయేలు శ్రమ పడుతున్నారు. నీ ప్రజలని ఇస్రాయేలు కష్టాలు పడుతున్నావు. బాబు నాయన నీ పేదల మర్చిపోవద్దు. నీ ప్రజలని ఇస్రాయేలుకు బానిసత్వంలో మ్రగ్గిపోతుండగా వాడిని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. అలాగేనమ్మా భాగభోగ్యములతో తొలదూగటం కంటే రా కుమారికి కుమారుడుగా అనిపించుకున్నట్టుగా యోగ్యుడవు. అదిగో అంత పరములో నివసించడం కంటే నీ ప్రజలతో నువ్వు శ్రమ అనిపించట అది నాకు ఎంతో అది నీకు మేలు నాయన. అలాగే చెప్పిన మాటలు తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. పిల్లవాడిగా ఉన్న బాలుడు 5 సంవత్సరాలు నిండగానే బ్యాటరీ అయిపోయింది, మనకి బ్యాటరీ అయిపోయింది. 5 సంవత్సరాలు నిండగానే అవును రా కుమారు దగ్గరగా తీసుకొస్తుంది. అవునయ్యా ఆ రోజున ఏటి దగ్గర అమ్మా పిల్లవాడిని పెంచమని నీకు ఒక బాబునిచ్చాను కదా. అమ్మాయి ఆ బాబుని 5 సంవత్సరములు ప్రాయం రాగానే మరలా మీకు అప్పగించమని మీరు చెప్పారు కదమ్మా. ఎవరి అమ్మాయి? అవునమ్మా. అయితే ఆ పిల్లవాడేడి? ఆ బాబుని తీసుకుని వచ్చానమ్మా. ఆ బాబు ఈ బాబేనమ్మా. పాలు మరిసాడా? అప్పుడప్పుడు మారం చేస్తూనే ఉన్నాడమ్మా. ఏం చేస్తున్నావు మారం చేసినప్పుడు? ఎంత ఇబ్బందులు పెడుతున్నాడమ్మా. యాపాకు పసర రాసిన కానీ మూతితో తీసుకుంటా అవుతూనే ఉండవునమ్మా. అయితే ఆ రోజున నెల నెల జీతం వద్దన్నావు, కొడుకుంటుందన్నావు. ఈ రోజు నీకేం కావాలి కోరుకో అమ్మా?
అనుకున్న సమయానికి తీసుకుని వచ్చావు కనుక ఏం కావాలి. ఇన్నాళ్ళు నాకు ఈ బాబుని పెంచుకునే అవకాశాన్ని కల్పించారు కదా, అంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏముందమ్మా? ఏమై మీరు చేసినటువంటి మేలు నేను ఎన్నటికి మర్చిపోలేనమ్మా. అవునా? నాకు అది చాలమ్మా. జన్మ జన్మకు నేను నీకు మని రుణపడి ఉన్నాను. నీవు చేసిన మేలు మళ్ళీ జన్మ జన్మకు నేను మరవలేను చెప్పి కుమారుణ్ణి రా కుమారికి అప్పచెప్పి ఈ గబటి దొక్కే అధికారము గాని ఈ కుమారుడు నా కుమారుడు అనిపించుకున్న యోగ్యత గాని ఇక నాకు లేదనుకున్నా. తల్లి తల్లి ఎక్కువ భేదము తను వెళ్ళిపోతుండగా అప్పుడు దాదా శిలమతాన్ని పిలిచింది. ఆ రాజుగారి కూతురైన రాకుమారి, ఏమే అమ్మా దాసి నళిని మీనాక్షి ఆ రోజున మనకి ఏటి దగ్గర ఒక పిల్లవాడు దొరికాడు కదా, ఆ పిల్లవాడు దొరికాడు, ఆ పిల్లవాడు చచ్చిపోయాడా? లభిస్తే సాగుల మాట ఏమే, మనం ఎక్కువగా అటుకి గమ్మపోయేది. అమ్మా ఆ పిల్లవాడే ఈ పిల్లవాడు, అమ్మా ఆ పిల్లవాడే ఈ పిల్లవాడే, బాబే ఈ బాబా. అవునే బాబు. ఈ బాబుకి మంచి పేరు పెట్టాలి. అలాగేనమ్మా. ఈ బాబుకి మనం మంచి పేరు పెట్టాలి. అలాగేనమ్మా. ఏం పేరు పెడదాం? చెడతలు అప్పారో. ఏం పేర్లే పెడతాను వాడు కనుక పేరు ఈ బాబు పేరు మోషే. మోషే ది మోజెస్. మోషే ది మోజెస్. ఈ బాబు పేరు మోషే. మోజెస్. అవును. ఈ బాలుడు ఈ రోజున రాజుగారి కుమార్తె, రాకుమార్తె కుమారుడు సామాన్యమా? రాకుమారుడు అట్టి బాలుడైన మోషాని యాబుతులు నేర్పిస్తుంది. ఆ రాకుమారి అంటే అంటూ అన్ని విధులలో కూడా ఆరితేరుతూ శస్త్ర విచ్చలు ఎందుకు అన్ని విద్యలలో కూడా అవునయ్యా ఆరితేరుతూ ఉన్నవాడు మోషే. మోషే అది సకల విచ్చల ఎందు ప్రవీణతనుందుతాడు. ప్రవీణతనుందాడు మోషే. రాకుమారి పెంపకంలో అత్తవాడా ఇంతవాడై బాలి అని ఎవరు ప్రేమకు వచ్చాడు ఎంత వయసులో ఉన్న మోషే చిన్నతనంలో తన ఒడిలో పెట్టుకొని పాలిస్తూ తన తల్లి కొన్ని మాటలు చెప్పింది. అవును కదా, నువ్వు రాకుమారికి కుమారుడు వెళ్ళిపోతున్నావు, ఎన్ని మేడలో భాగభాగ్యములతో తొలతొకటానికి వెళుతున్నావు. అవునయ్యా. కానీ నీ ప్రజలు కష్టపడుతున్నారు. కష్టాలలో నీ ప్రజలైన వారు బాధలలో ఉన్నారు. బాధల్లో ఉన్నారు. అవునయ్యా. ఏనాడు కూడా ఎప్పుడు మర్చిపోవు వారిని ఎన్నడూ మరవకు అనే మాటలు గుర్తొచ్చి నా వారట నా ప్రజలట అసలు నా ప్రజలని వారు ఎలా ఉంటారు అని అధికారం పూర్వకంగా ఒక రోజున ఆ మోషే ఏప్రిల్ పని పాటలు చేస్తున్నా ఆ దాపునకు వెళుతుండగా అప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీడు ఇద్దరు పోట్లాడుతున్నారు. పనులు చేశారా? చేస్తూనే ఉన్నాం. ఏమాత్రం చేశారు? ఇటుకలు పెడుతున్నాం. ఎన్ని పెట్టమంటారు అయ్యా? ఇటుకలు ఎన్ని తీశారు? ఇటుకలు ఇప్పటి వరకు ఒక 200-300 ఇటుకలు తీసామమ్మా. నేను ఎన్ని తీయమన్నాను? 500 ఇటుకలు కాదు ఇమ్మన్నారయ్యా. నువ్వు ఎన్ని తీసావు? 300 ఇటుకలు తీసావు. మిగతా ఎవరు చేస్తారు? చేస్తూనే ఉన్నాం అయ్యా.
ఎవరికి వారే పనులు చేయకుండా పెత్తనాలు చేస్తూ 500 ఇటుకలు తీయమంటే నువ్వు 250 తీస్తాను మంచి నిఘాటంగా మాట్లాడుతున్నావు. మీకు జీతాలు ఇస్తూ మిమ్మల్ని పోషించేది ఎందుకురా? ఎవరికి వారే పని చేయకుండా ఎవరికి వారు ఖాళీలుగా కూర్చుంటున్నారా? ఇటుకలు పేరుస్తూనే ఉన్నావు. ఎన్ని చేసావు నువ్వు? అయ్యా ఎన్ని చేసావు? తెల్ల ముఖం వేసుకొని మాట్లాడుకో. అయ్యా ఎన్ని చేసావు? అయ్యా రెండు పక్కలు కొట్టమంటే నువ్వు ఎన్ని పక్క కొడుతున్నావు? నువ్వు ఏడే వంచుతున్నావు కానీ అయ్యా బజార్లో ఏమన్నా వంచుతున్నావా? అయ్యా చెప్పిన మరి మర్యాదగా చేస్తారా? చేయండి. చేస్తున్నామయ్యా. ఇక్కడ కూర్చొని నిద్రపోయేది ఎవడరా? అయ్యా ఎవరికి వారు పనులు చేయకుండా పెత్తనాలు చేస్తూ ఈ పనులు ఎవరు చేస్తారా? ఎవరు ఆ కేర దోసకాయ కోసింది ఎవరు? అయ్యా నాకు వివరాలు కావాలి. అయ్యా అది చెట్టుకు గాయే కాయని మీరు ఎందుకు కోసారు? కమ్ టు ది పాయింట్ రాజు గారికి నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి. ఎవరికి వారే పనులు చేయకుండా పెత్తనాలు చేస్తుంటే ఈ పనులను ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారు? ఏంటా ఆగేది? ఎవరికి వారు పనులు చేయకుండా పెత్తనాలు చేస్తూ ఉంటున్నారంటే నువ్వు చేస్తావా? ఏంటాగేది? ఏంటా ఎవరు నువ్వు? ఆగండి. ఎందుకు కావాలి? ఒక మాట ఆగితే ఆగమంట ఆగాడు. వాడు ఆగుతాడు. నువ్వెవరు? రాజు తరపు వాడును. నేను చెప్పిస్తాను పని, చేయిస్తాను పని. నువ్వు ఐగుతీయుడువా? ఆగమంట ఆగవా? ఎందుకు ఆగుతాను? ఆగవా? ఎందుకు ఆగుతాను? ఆగవా? కొడతావా? కొట్టు కొట్టువయ్యా కొట్టు. ఎటుకే చచ్చాడట? ఎవరు చూడలేదని కొయ్యగా తీసి ఇసుకలో వేసి పూడ్చేశాడు. నా ముందే నా వాడిని పట్టుకుని కొడతావా? ఎంత ధైర్యం! ఇంటికి వెళ్ళాడు. మరి కొన్నాళ్ల తర్వాత తదుపరి మరలా ఏం చేస్తున్నారో అని నా ప్రజలు హెబ్రీల్ పని పాటలు చూస్తున్నా. ఆ దాపునకు మోషా రాగా, అవునయ్యా ఈసారి ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు ఇస్రాయేలీలే. అవును, ఇద్దరు కూడా దేవుని ఎరిగినటువంటి వారే. మాట్లాడుతున్నారు. ఎరా అబ్రహము, ఏంటి ఆహ్వానం అన్నయ్య? ఏమిటి ఈస్టర్ పండుగకి డబ్బులు ఏమాత్రం వసూలు చేస్తున్నారు చర్చిగా? ఇంటికి 1,000 రూపాయలు వేసుకుంటాం అన్నయ్య. అందరూ ఇచ్చారా? అందరూ ఇచ్చారు. ఎంతమంది వచ్చినాయి నీ దగ్గరకి డబ్బులు? ఈ రోజుకి 10 మంది ఇచ్చారన్నయ్య. అవునా? నువ్వు ఇస్తే తొందరగా పండగ దగ్గరలోకి వస్తుంది కదా. అవకాడ పండగ మంచి గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య. అవకాడ బజార్ వాళ్ళు ఇచ్చారా? అవకాడ బజార్ అడిగే యువతలకు వస్తున్నాం అన్నయ్య. ఓహో, అంటే ఇప్పుడు అడుగుతూ అడుగుతూ నా దగ్గరకు వచ్చావు. అవును మిత్రమా. ఎంత నీ దగ్గర? అన్నయ్య నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి అన్నయ్య. 10,000 అసలు నీ కూడా ఇచ్చినవా? అన్న అవి కూడా ముందే ఇచ్చుకున్నాను అన్నయ్య. ఎరవు అన్నయ్య, మనం ఎలాగ పెద్దలం కదా. 10,000 నీ దగ్గర ఉన్నాయి. ఉన్నాయి అన్నయ్య. ఒక 1,000 రూపాయలు ఎత్తవా? 1,000 రూపాయలా? ముందు నువ్వు ఇచ్చే 1,000 రూపాయలు అన్నయ్య. ఒరే అన్నయ్య, పృథుకుని కాడి నుంచి ఎందుకు ప్రాణం లాగుతుందిరా? పక్క బజార్ లేదు ఉందట, సరుకు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 1,000 రూపాయలు ఇస్తావా? అసలేను. ఏ నువ్వు ఇచ్చే డబ్బులు ఇవి ముందు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇచ్చావే అనుకో, ఈ డబ్బులు రేపు నేను ఇవ్వాల్సిన డబ్బులు ఒకసారి నీకు ఏకంగా. ఈ సంఘం డబ్బులు సంఘానికి లెక్క చెప్పాలి. సంఘానికి లెక్క చెప్పాలంటే నువ్వు సంఘం దగ్గర వసూలు చేసుకుంటూ వచ్చావు, ప్రస్తుతాన్ని నీ దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. వాళ్ళు వచ్చి నీ దగ్గర ఎంత ఉంది ఎలా ఉన్నాయో నిన్ను అడుగుతారా? మరి అడిగితే నేను లెక్కలు చెప్పాలి కదా. డోంట్ ఆఫ్ ప్రొఫెష్ అన్నయ్య. నాకు డబ్బులు కావాలి. నేను డబ్బులు ఇయ్యను, ముందు నువ్వు ఇచ్చే డబ్బులు ఇయ్యి. ఒరేయ్ అన్నయ్య, అది నీ సొమ్మ. మరి నీ సొమ్మ? అది నీ సొమ్మ. నీ సొమ్మ అంటున్నా. 4 సొమ్ము నీ దగ్గరే కాదు, నా దగ్గర ఉండడానికి వీల్లేదా? నా దగ్గరే ఉండాలి. నేను అడిగింది 1,000 రూపాయలు. అసలు నీ దగ్గర వసూలు అయింది ఎంత? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు 1,000 రూపాయలు నాకు ఇస్తే నీ దగ్గర మిగిలేదు ఎంత? 9,000 రూపాయలు. 9,000 రూపాయలు నీ దగ్గర ఉంటుంది. 1,000 రూపాయలు ఇవ్వడానికి పెద్ద ఏంటో నీ సొమ్ములాగా. మరి నీ సొమ్ములాగా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడు. పెద్దవాడిని కాదా? నా దగ్గర ఉండడానికి. నా దగ్గర ఉండ. నీ దగ్గర 9,000 ఉంటుంది. నేను అడిగింది 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నావా? మీద మీదకి వస్తున్నా. నా సంగత సరిగా తెలియదు. ఏం చేస్తావు? కత్తులతో కాదు నా కండ్ల పుచ్చితో చంపుతా. ఓయ్
అసలు 500 కూడా ఇయ్యను. అసలు ముందు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఇయ్యి, ప్రాణం లాగుతుందిరా. నువ్వు ప్రాణం లాగినా నీకు అసలు నువ్వు ఇచ్చే డబ్బులు నీకు అదనంగా ఇంకొక 10 వేసి అసలు అసలు ఈయననయ్యా ఇదిగో 200 కానీ ఒక 200 200 రెండు 2 పైసలు కూడా అసలు 2 పైసలు కూడా మైగా ప్రాణం లాగుతుంది. ప్రాణం లాగినా నాకు అనవసరం. అసలు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఈ ముందు మాట్లాడితే నిఘాటంగా మాట్లాడతా. ఏంటి నువ్వు కూడా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం అనయ్య ఎత్తి ఒకడ పడేస్తా అనుకుంటున్నావు? నేను పొడుగుండను అనుకుంటున్నావేమో. నేను కాళసందులో జ్వరబడితే నువ్వు ఏడబడతావు నాకే తెలియదు. కబడతారు అబ్బో. అరే ఇదంతా ఎందుకులే కానీ అన్నయ్య 100 రూపాయలు ఇరా నా దగ్గర. 100 ఉండే అసలు 100 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. మైగ సీన్ అన్న ఒక 50 ఎత్తనండు. అసలు నా దగ్గర డబ్బులు అడుగుతున్నావు ఏంటన్నయ్య? ఏ సంఘం డబ్బులు? సంఘానికి లెక్క చెప్పాలా? ఇప్పుడు అడుగుతారు పండగ అయిందా లెక్క అడుగుతారా? మరి వసూలు మరి ఈ మధ్యలో డబ్బులు జరగపోతే. ఇదిగో నా సంగతి నీకు సరిగ్గా తెలియదు, మర్యాదగా చెప్తున్నాను. చెప్పు, ఇస్తావా ఇవ్వు? ఇవ్వను. మితిమించి మీరేమనుకో, కొట్టలేకపోయినా సరే ఓయ్ గొరకలేకపోతే పోయినసారి కూడా ఏమిటి నీ కేకలు? ఏమిటి నీ ఎవరు? ఏమిటో అనుకున్నావా? వాడు నేను ఒక 1000 రూపాయలు అడిగా ఇవ్వలేకపోయాడు. ఎందుకయ్యా మేము అనుకుంటాం మధ్యలో నువ్వు ఎవరో? మీరిద్దరో హెబ్రీలు. అవును. మీరిద్దరో ఇశ్రాయేలీలు. అవును. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమన్నాడు. అది అనటం వరకే. మరి అసలు అనుకునేదే సహోదరులు. అనుకుంటారా? ఇంటి వాటాలు కాడ, పొలాలు గెట్లు కాడ, వాటాలు కుదరక తన్నుకోవటం, కేసులు పెట్టుకోవటం, కోర్టుకెళ్ళటం, వాయిదాల ప్రకారం తిరగటం. ఈ తిరిగి తిరిగి తిరగలేనప్పుడు జడ్జి గారు దాన్ని మొత్తం కొట్టేసి మీ తిప్పల మీరు బోడ ఇద్దరులో ఒకవాడు సంగతి మాకు తెలుసు మోసా. సంగతి మాకు తెలుసు మోసా. రోజు వైకుంఠాన్ని చంపుచుండగా ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో. నీ సంగతి మాకు బాగా తెలుసు. ఆ రోజు నైగుత్తుని చంపి చూడలేదు అనుకున్నావా? ఇదే సంగతి మా రాజుగారితో తెలియజేశామంటే నీ పని ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకో. గోడకు శివులు ఉంటాయి, నేను తెలుసుకో. తలుపులకి కళ్ళు ఉంటాయి. తలుపులకి కళ్ళు ఉంటాయా? గోడకు శివులు ఉంటాయా? అయ్యో, నేను ఎవరు చూడలేదు అనుకున్న ఆ రోజున ఐగుప్తుని చంపుతుండగా ఈ రోజున వీళ్ళకి తెలిసింది. ఎక్కడ అక్కడ పడి అక్కడ తెలుస్తుందేమో. అది రాజు నాకు ఊరి శిక్ష వేస్తాడు. అయ్యో ఇక ఐగుప్తులంటే రాజుకు చాలా ప్రీతి, చాలా ఇష్టం. అవును కదా, ఇక్కడే ఉంటే నాకు రాజు ఊరి శిక్ష వేస్తాడని. ఎంత బలమైన వాడో, ఎంత తెలివైన వాడో, అంత పిరికి వాడయ్యి. ఇక మరి తిరిగి ఐగుప్తుకి వెళితే రాజు నన్ను బ్రతకనివ్వడనుకో అని పారిపోయిన అన్ని దేశాలకు మోసా పారిపోతూ. ఇది మధ్యాహ్నా కాదు, మధ్యాహ్నం. మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం. మనం మధ్యాహ్నమే వచ్చింది అక్కడికి.
ఇది మధ్యాహ్నా కాదు మధ్యాహ్నం మనం వచ్చింది ఇది మధ్యాహ్నా ఊరి పేరు మారితే ఊరి కూర అక్కడ బోర్డర్ చూడు ఎలా ఉందో అది బోర్డర్ కాదు దాన్ని బోర్డు అంటారు బోర్డర్ కాదా బోర్డర్ కాదు మరి మా ముస్లిం ఏంటి అలాంటిది ఏమంటుంది అయ్యా పంచాయతీ ఆఫీస్ కాడ షట్టర్పేటర్ గారు కార్డర్ ఎత్తున పోయి అడిగిరా అయ్యా మామగారు అలా అనలేదు అన్నయ్య వారం తిరిగిన కానీ ముఖం కెళ్ళి కూడా చూడలేదు షట్టర్పేటర్ గారు మామగారు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి సెక్రటరీ గారు కార్డు తెస్తారేమో తెమ్మంది ఆహా సెక్రటరీ గారు అంటే పొలుగుతారు మరి వారం తిరిగిన కానీ ముఖం కెళ్ళి కూడా చూడలేదు అన్నయ్య అన్నయ్య అది బోర్డు ఇది కార్డు ఇది విద్యాను విద్యాలలో ఉన్నాడు ఎవరు యాచకుడు ఇత్రో ఇత్రో అతని పేరే రోగుయల్ అంట ఇత్రో మా పిల్లోడి పేరు పిత్రో ఇత్రో ఇత్రో అనబడే రోగుయల్ ఏ రోగుయలకి మగ పిల్లలు లేరు ఉన్నవారు కలిగిన వారు ఏడుగురు ఆడపిల్లలే ఏడుగురు ఆడపిల్లలే ఆ ఏడుగురు ఆడపిల్లలు రోగుయలు కొన్ని వేల మందులు ఉన్నవి గొర్రెలైతే మేకలైతే ఒంటెలైతే గర్భాలైతే ఆవులైతే ఎడ్లైతే కర్ర పట్టుకొని ఏడుగురు అక్కయ్యలు కాస్తూ అసలు వెళ్ళలు మేపి ఊరి వెలుపులో ఉన్న బావి దగ్గరకు వచ్చారు కానీ కొంతమంది పురుషులు ఆడపిల్లల్ని తెరకట్టనివ్వట్లే అట్టి సమయంలో మోషే సాహమతో ఆ బావి దగ్గరకు వస్తున్నాడు చెల్లి మందలన్నీ చాలా మెత్తగా ఉన్నవి ఏమిటి ఇవాళ మేత తక్కువ అనుకుంటా మనకి మేత కూడా ఏర్పాటు చేశారట్లే అవునా మంద జాగ్రత్త మందను ముందుకు పోనీయమో ఎందుకంటే ఈ మందలన్నింటిని మనం కాయాలంటే మన వల్ల కాదు మరి ఏం చేద్దామే అందుకని ఈ మందలలోకి ఏమన్నా తొడిళ్ళు వస్తుంటే తోలు అదేంటి మంద పలస పడితే మన పెందల కాడి ఇంటికి వెళ్ళొచ్చు నాన్నగారు మిమ్మల్ని ఎవరి నేను పిలుస్తుంది మిమ్మల్ని ఎవరు అమ్మాయిలని పిలుస్తున్నారే మననేనంటావా ఇక్కడ మనం తప్ప ఇంకెవరున్నారే అయితే పలకమాకు పలకమాక పలకమాకు అన్నాను ఎందుకని పిలవంగానే పలికే రోజులు కాదివి మగవారు పిలిస్తే మనం ఆడవారం పలికేమేనకి వారు పిలవంగానే మనం పలికేమంటే ఎంతబడి ఇంటానకాలకు వచ్చి సైగ చేసిన రోజులు మారిపోతున్నాయి కంట్రోల్ ఎవరు సెల్ఫ్ అన్నట్టు మనం మందలం జాగ్రత్త చేసుకోవాలి అవునా అవునే ఎవరు పిలిస్తే మనకు అనవసరం పురుషులు ఎప్పుడైతే ఈ విధంగా సరగడుతున్నారో అదిగో ఎప్పుడైతే ఆడపిల్లల దగ్గర ఉన్న సేదన తీసుకున్నాడు దౌహాన్ని తెచ్చుకొని ఆ మందలంటే మీ మందలన్నీ నీళ్లు త్రాగినగా అన్ని త్రాగినట్టేనండి వీరెవరు మనకు సహాయపడటం వలన మన మందలన్నీ కూడా పెందల కాడే నీళ్లు త్రాగిరి ఇంటికెళ్ళిపోదామా మోషా బావి దగ్గరే ఉండగా ఏడుగురు ఆడపిల్లలు మందలైతే ఇంటి దగ్గరకు వచ్చారు అమ్మా నాన్నగారు పిచ్చి పిల్లలు అంటే ఎలా ఉంటారు ఎన్ని వేల మందలు నీళ్లు తుడబోసిన కురవాణ్ణి ఒక్కసారి మన ఇంటి దగ్గర తీసుకురాలేపోయారా నాన్న నేను అడుగుదాం అనుకున్నా గానీ ఈ బారు మోకందే వద్దాను వారి పేరు పదే పదే నేను అడుగుతానంటే నాన్నగారితో చెప్తున్నా నువ్వు కదా నాసు మోకందన్న మాట్లాడింది ఇదే వద్దంద నానా నేను వరుస కలిపి అడుగుదాం అనుకున్నా బావి దగ్గర ఉంటే మా నాన్నగారు అమ్మంటున్నారు ఈ పూట మా అయ్యంటే మీకు భోజనం అని చెప్పండి అలాగేనండి అలాగే నువ్వు ఉండవే నేను ఇల్లు వస్తాను నువ్వు ఎక్కడికి ఇద్దరం కలిసి వెళ్దాం పదా అక్కడ ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉండవు మరి ఇద్దరం ఎందుకు బాగుపడేది లేదు నన్ను బాగుపడి చెప్పండి పదా ఏం చేస్తా ఈ విధంగా బావి దగ్గర నుండి మోసాన్ని వెంట పెట్టుకొని ఎప్పుడైతే తన తండ్రి గారి దగ్గర తీసుకుని వచ్చారు ఆ తండ్రి నెట్టి రోగుయలు ఏ బాబు ఏమండి మా మందరం నీళ్లు తుడిపోస్తుంది నేనేనండి నీవేనా అవునండి నీ పేరు నా పేరు మోషే అంటారండి
నా పేరు మోషే. మై నేమ్ ఇస్ ఏ మోజెస్. అవునండి. అంటే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా? పర్ఫెక్ట్ గా మాట్లాడగలరు. ఇంగ్లీష్ మీకు బాగా వచ్చా? అవునండి. ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలరా? అవునండి. ఆ రోజున నేను ఇంగ్లీష్ అవలీలగా మాట్లాడటం అని బ్రిటిష్ తెల్లళ్ళు కూడా మొత్తాన్ని మన దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఆ తెల్లళ్ళు మొత్తం పోయారు, కానీ ఈ తెల్లోడు అక్కడే. మరి తెల్లోడు ఎప్పుడు పోతారు? తెల్లారిపాటికి పంపిస్తా. ఇక్కడ ఎందుకు ఇస్తారండి? అండి బాబు అండి, నీకెవరూ లేరా? నానే వారు, నాకు ఎవరూ లేరు. ఎక్కడ నుంచి వస్తున్నావో, ఎక్కడ వెళుతున్నావో? ఎక్కడ నుంచి వస్తున్నాను, నా గమ్యం ఏమిటో నాకు నేటికి కూడా తెలియక ఇలా వస్తున్నానండి. అవునండి బాబు. అండి అయితే మొగది కనే వారు నాకు లేరు. అవునా? నాకు ఏడుగురు ఆడపిల్లలే అండి. నా ఇంట్లో ఉండు. నాకు కలిగినా ఈ మందలకాయ మనగా ఇది ఆరు దేశంలో రోగు హుయారు ఎంట మోసే గొర్రెలు మేకలు మేము అయితే మీ ద్యారు దేశంలో రఘుయ్యలు ఎంట మోషే కాస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు కలిగి ఐగుప్తు నుంచి వచ్చాడు ఈ మిద్యానికి. అవునవును. అయితే యాకోబు మోషా ఎప్పుడైతే ఆ మందర కాస్తూ ఉన్నాడు, మోషాలో ఉన్న సురుకుతనానికి గుడగడలకు ఆశ్చర్యపోయి ఆ రఘుయ్యలు అవునయ్యా తన కలిగిన 7 ఆడపిల్లలు. ఆడపిల్లలలో 7వది అందరికంటే చిన్నది. చిన్నది ఆమె పేరే సిపోరా. సిపోరా సిపోరా నుంచి అవునయ్యా ఆ మోషాకే రంగ రంగ మరి వైభవంగా పిల్ల జరిపినాడు. అది శోభమానంగా చిన్నదైన సిపోరానిచ్చి ఆ రఘుయ్యలు మోషాతో పెళ్లి జరిపించాడు. పెళ్ళైన అనది కాలంలోనే మోషే భార్య సిపోరా గర్భాన్ని దాల్చి చక్కని కుమారుడు కన్నది. నేను పరదేశంలో పరదేశంగా నాకు మగపిల్లవాడు కలిగాను అని ఆ పిల్లవాడికి గెరిశోము అనే పేరు పెట్టారు. పరదేశి అని అర్థము. అయితే అటు తాక మావయ్య మంద కాస్తు భార్య సిపోరాతో సంసార జీవితాన్ని గడుపుతూ ఆ మోషే తన కుమారుడైన గెరిశోముని ఆడిస్తూ ఇలా కాలం గడుపుతూ ఉండగా ఈ కథ ఎలా ఉన్నది? ఈ కథ ఎలా ఉండగా అన్ని దేశమైన ఐగుప్తులో ఆ రాజు యొక్క ఆగలే అవునవును మరణ హోమం ఆగలే అట్టి శమలలో ఎలులంతా ఎలిగెత్తి దేవునికి దేవుని ప్రార్థిస్తున్నారు. ఈ పిలి స్త్రీ యొక్క పొర యొక్క శ్రమ నుండి అవునవును ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించు. విడుదల చెయ్యి. మేము ఈ బాధలు పడలేం. అవునయ్యా ఈ కష్టాలు పడలేం. అవునయ్యా ఈ అరుపులు మేము అరవలేము. ఇస్రాయిల్ అంతా కూడా ఘోషించగా అవునయ్యా ఇస్రాయిల్ యొక్క ఘోష విన్న ప్రభువైన యెహోవా ఈ రోజున కమంద ఫరో యొక్క కమంద హస్తాల నుండి అన్ని దేశమైన ఐగుప్తు నుండి బారిసత్వం నుండి వాళ్ళు తెలియని పాలుస్తున్నట్టు విశాలమైన కారాని దేశానికి ఇస్రాయిల్ నడిపించాలి అంటే నాయకుడు కావాలి. నాయకుడు నాయకుడు ఎవరు? ఎవరా లీడర్? ఎవరు తల్లి గర్భమందని నిన్ను నేను రూపెప్పకు మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అని సెలవిచ్చిన మహోన్నతుడు మోషేట ఒక్క రాజు రేపు కొండకై మేతకెళ్ళినాడే మావయ్య
మందన కాస్తు మేపుతూ 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 మందలను రేపు కొండ మీదకి వెళ్ళినప్పుడు బగ 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 పొగ మండుతుంది. ఇదేమిటి పొగ మండుతుంది కానీ ఆకు రాలదే మండ కాలదే కాలిన తర్వాత రాలిద్దా ఏంటి విచిత్రం పొద మండుతుంది కానీ మాకు రాలలేదు మండ కాలలేదు ఏమిటో చిత్రం అనుకున్న మోసే ఒకవైపున భయపడుతూ ధైర్యం వహిస్తూ దగ్గర దగ్గరగా వస్తుండగా ఆ మండుతున్న పొద నుండి ఒక స్వరం వినపడుతుంది పరిశుద్ధమైన స్థలములు ఇది పరిశుద్ధమైన స్థలం ఇది తండ్రి నీ పాదరక్షకులు విడిసిరా అలాగని ప్రభు మోషే ప్రభు అలాగని ప్రభు బగ బగ మండుతున్న పొద నుండి స్వరం వినపడుతుండగా భయపడిపోతున్న మోషే దగ్గరకు వచ్చాడు మోషే తండ్రి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందున పరోయక శ్రమల నుండి శ్రమల నుండి పడలేక ప్రభు ఆ ఇశ్రాయేలందరూ ఘోషిస్తగా ప్రభు ఆ ఘోషే తండ్రి సన్నిధానానికి వచ్చింది మోషే ప్రభు వెళ్ళు తండ్రి నువ్వు ఐగుప్తుకి వెళ్ళి వెళ్ళి ఇశ్రాయేలు ప్రోగు చేసి ఫరోతో మాటలాడి ప్రభు ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేయవయ్యా తండ్రి విడిపించు ప్రభు ఆ ఫరో దాపనకు వెళ్ళి నేను మాట్లాడలేను ప్రభు ఆ ఫరో చూడగా చాలా కఠినాత్ముడు ప్రభు నా మాట నమ్మడు ప్రభు నేను వెళ్ళలేను తండ్రి నేను నత్తి వాడను మోగ వాడనయ్యా ఎన్నగలేని వాడలలో ఎలయల్లి లావు తండ్రి ప్రభు తండ్రి కుంటివాణి కలిగించిన ఎవరు తండ్రి కుంటివాణి కలిగించినది ఎవరు ప్రభు మగవాణ్ణి పుట్టించింది ఎవరు తండ్రి నత్తివాడును 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 అంటున్నావే అవునయ్యా మోషే నిన్ను నేను ఎన్నుకున్నాను తండ్రి తండ్రి నోటి మాన్యము గల వాడనయ్యా మోషే ఆ పరోదాపనకు వెళ్ళుటకు నాకు శక్తి చాలదు ప్రభు మోషే నన్ను మన్నించండి ప్రభు ఎవరని అడుగుతారని నీకు భయంగా ఉందా అవును తండ్రి నేను ఉన్నవాడు నాను వాడనై ఉన్నాను ప్రభు తండ్రి నేనే దేవుణ్ణని చెప్ప నీకు సుశక్తిని చూపుతున్నారు చూడవయ్యా ఎలాగో చేతులు.